हाय फ्रेंड्स, वेलकम टू षण्मुख टॉक्स। इंट्लोने मनम ग्रीन चिल्ली सॉस एला प्रिपेर चेसुकोवालो ईजीगा ई वीडियोलो चूद्दामंडी। दीनिकि कावाल्सिन पदार्थालु ओक 15 पच्चि मिरपकायलु, अलागे 5 वेल्लुल्लि रोब्बलु, अलागे ओक चिन्न अल्लं मुक्क तीसुकोवाली। इप्पुडु मुंदुगा मनम ओक कुक्कर् गिन्ने तीसुकोनि पच्चि मिरपकायलु अलागे वेल्लुल्लि रोब्बलु अलागे अल्लान्नि चिन्न चिन्न मुक्कल किंद मनम कट् चेसुकोनि ई कुक्कर् गिन्नेलो वेसुकोवाली। इप्पुडु पच्चि मिरपकायलु मुनिगेंत वरकु मनम कोंचेम वाटर अनेदि कूडा याड् चेसुकोनि कुक्कर् गिन्नि मूत पेट्टेसुकोवाली। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని పెట్టుకుని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం పచ్చిమిరపకాయల్ని కుక్ చేసుకోవాలి। మనకి 2 విజిల్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి। ఇప్పుడు ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఈ బాగా ఉడికిన పచ్చిమిరపకాయలని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి మనం తీసుకోవాలండి। వాటర్ని తీసుకోకూడదు, వాటర్ మనకి యూజ్ అవుతుంది, పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మనం దీన్ని బాగా మనం పేస్ట్ కింద చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్ చూసారా ఇలా నలిగింది। ఇప్పుడు ఆల్రెడీ మనకి కుక్కర్ గిన్నెలో ఉన్న వాటర్ని ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి। మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా మనకి గ్రీన్ చిల్లీ పేస్ట్ అనేది కరెక్ట్గా ఉంది। ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందమాటి ప్యాన్ పెట్టుకుని ఈ నలిగిన గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకోవాలండి। ఇప్పుడు ఇది కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు సాల్ట్ అనేది కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి। సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అజోనోమోటో అండి, టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, దాన్ని కూడా మనం ఒక చిటికెడు వేసుకుని మనం బాగా కుక్ అవ్వనివ్వాలి। అలాగే వైట్ వెనిగర్ కూడా వేసుకోవాలండి। దీంట్లో ఒక చిన్న కప్ వేసుకుని మనం దీన్ని బాగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వనివ్వాలి ఒక 1 మినిట్ పాటు। మనకి ఇప్పుడు బాగా కుక్ అయింది కదా, ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ మనం కార్న్ ఫ్లోర్ని తీసుకోవాలండి। తీసుకుని వాటర్కు లైట్గా వాటర్ వేసుకుని మనం థిక్ పేస్ట్లా చేసుకోవాలి। ఇప్పుడు బాగా కలుపుకున్న ఈ కార్న్ ఫ్లోర్ నీళ్ళని మనం ఈ గ్రీన్ చిల్లీ పేస్ట్లో వేసుకుని బాగా ఒక 1 to 2 మినిట్స్ మనం కుక్ అవ్వనివ్వాలి। మనం ఈ వాటర్ వేసిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా మనం గరిటతో తిప్పుతూనే ఉండాలండి, బాగా మిక్స్ చేయాలి, లేదంటే మనకి ఉండలు పట్టేస్తాయి। బాగా మనకి థిక్గా రావాలంటే పేస్ట్ అనేది మనం కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా వేయాలి। ఇప్పుడు మనకి 1 మినిట్ అయిపోయిందండి। ఇప్పుడు ఇది చిల్లీ సాస్ ఎలా ప్రిపేర్ అయిందా, పర్ఫెక్ట్గా లేదా అనేది మనం ఒక ప్లేట్ మీద వేసుకుని చిల్లీ సాస్ వేసిన వెంటనే దాని నుంచి వాటర్ అనేది సెపరేట్ అవ్వకపోతే మనకి గ్రీన్ చిల్లీ సాస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే। సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రీన్ చిల్లీ సాస్ని ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుందాం। సో ఫ్రెండ్స్ చూసారు కదా హోమ్ మేడ్ గ్రీన్ చిల్లీ సాస్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసామో, ఇది మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందనేది మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్। అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి।